మంచి యేసయ్యను మనము కలిగి ఉన్నందుకు ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. ఆమె అక్క పుట్టినప్పుడు వాళ్ళ గృహములో మంచి జరిగింది. వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడు వాళ్ళ గృహములో మంచి జరిగింది. కానీ ఆమె పుట్టినప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలు ఆ కుటుంబంలో వచ్చి అయితే తల్లికి ఒక ముద్ర పడిపోయింది. అక్క పుట్టినప్పుడు మంచి జరిగింది, తమ్ముడు పుట్టినప్పుడు మంచి జరిగింది, కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నాకు దరిద్రమైన కుటుంబానికి దాపరించిందని ఆమె పుట్టినప్పటి నుంచి కూడా మరి అక్కని ఒకలాగా తమ్ముడిని ఒకలాగా ఈవిని ఒకలాగా ప్రేమించడం చూడడం ఆవిడ మొదలుపెట్టింది. అయితే ఊహ తెలియనప్పుడు ఆమెకి ఏమీ తెలియలేదు. ఊహ వచ్చిన తర్వాత ఆ తల్లి చూచే ఆ చూపునకు ఆ వ్యత్యాసం ఏంటో ఆమె గ్రహించిన తర్వాత మనసులో ఎంతో చలించిపోయింది. అక్క కన్నా తమ్ముని కంటే బాగా ఎక్కువగా మంచిగా చదివేది, మంచిగా భక్తిగా ఉండేది. తల్లి ఎలా చూసినప్పటికీ కూడా తల్లిని తల్లిదండ్రులను గౌరవించి అందరితో ప్రేమగా ఉండేది. కానీ తల్లికి ఆమె మీద ఒక చెడు మనస్సు కలిగి వాళ్ళకి తిండి విషయంలోనేంటి బట్ట విషయంలోనేంటి చూచే విధానంలో అన్నీ కూడా వేరుగా ఉంటే ఎంత కాలమో ఆ బిడ్డ సహిస్తుందండి. ఇంకా ఒకరోజు చాలా వేదనతో ఫోన్ చేసి, అక్క నా పరిస్థితి ఇది, నాకు ఇంకా మార్గం ఏమీ కనిపించట్లేదు, ఈ వ్యత్యాసాన్ని బట్టి నా మనసు అంతా గలిబిలైపోయి నా చదువు మీద కూడా నేను శ్రద్ధ వహించలేకపోతున్నాను, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుడు కూడా నా తల్లి మనసును మార్చట్లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాను. అవును, నేను పుట్టినప్పుడు దరిద్రం రావచ్చు, కానీ దాని కారకరాలను నేను కాదు, అయినా నా తల్లి ఎలా చూస్తుంది, నాకు ఇంకా బ్రతకాలని లేదు చనిపోవాలని అనిపిస్తుందని ఎంతో వేదనతో ఇంకా మాట్లాడడానికి కూడా ఆమె నోటి మాట రాకుండా ఎంతో వేదనతో మరి ఫోన్ చేసినప్పుడు వాక్యాల ద్వారా బలపరిచి తల్లి కన్నా తండ్రి కన్నా మరి ఎక్కువగా ప్రేమించే యేసయ్య ఉన్నాడు, ఆమె తప్పకుండా నీ జీవితంలో కార్యము చేస్తాడు అని ఆ సహోదరికి ఎంతో ధైర్యం చెప్పి మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మరి ప్రార్థన చేసి అలాగా ఆమెను ప్రోత్సహిస్తూ ఉండేదండి. అయితే ఈమె బాగా చదవడం బట్టి స్కూళ్ళలో ఒక మరి ఒక బహుమతిని ఆవిడ పొందుకుంది. బహుమతిని పొందుకున్న తర్వాత అలాగ చేసినా కూడా తల్లికి ఏమాత్రము కూడా సంతోషం లేదు. అయినప్పటికీ కూడా నా తల్లిలో ఒక మార్పు వస్తుందేమో చూసింది, అయినా రాలేదు. హల్లెలూయా. ఇలా ప్రతి విషయము కూడా చెప్పి ప్రార్థన చేసుకుంటే నేనేమో ప్రోత్సహించడమో ఇలాగ చేస్తా ఉంటే అద్భుతంగా ఒకనొక రోజున ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఆమె చదువుకి కావలసిన ధనాన్ని ఆమెని నేనే చదివిస్తాను, ఆమె భవిష్యత్తు అంతా నా చేతిలో ఉంది, ఆమె వివాహము కూడా నేనే చూసుకుంటానని అద్భుతంగా ఒక కుటుంబం ముందుకు వచ్చి ఆమె భవిష్యత్తులో చదువుకోవడానికి వివాహానికి సంవత్సరానికి ముందు వచ్చి వాళ్ళ అక్క కన్నా తమ్ముడు కన్నా కూడా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క గొప్ప ప్రేమ. ఆమె కొద్ది రోజులు వచ్చుకొనకుండా నిజంగా చనిపోయి ఉంటే ఆత్మ నరకానికి వెళ్ళిపోయేది, కానీ దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడి ఆమె దేవుని వాక్యానికి లోబడి అన్ని ఓర్చుకుని సహనము కలిగి ఓర్చుకుని ఉన్నది కాబట్టి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఒకవేళ వాళ్ళ తల్లి మంచిగా ప్రేమించి ఉంటే ఆమె ఆ విధంగా చదివించేదో లేదో తెలియదు, మంచి మరి వివాహము చేసేదో లేదో తెలియదు, కానీ ఎంతో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఘనమైన వివాహము చేసుకుని చక్కగా బ్రతుకుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడు చెప్పింది ఆ సోదరి, అక్క నిజంగా ఆ కృంగుదనని బట్టి నిన్ను చనిపోయింటే నరకానికి వెళ్ళిపోదును, అప్పుడు దేవుడికి కూడా దూరం అయిపోయేదని. కానీ నిజంగా ఆ వాక్యాలు నన్ను ఎంతో బలపరిచి నా జీవితాన్ని నిలబెట్టడమే కాకుండా ఎంతో ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నన్ను ఎదిగింపచేశాడు. ఇప్పుడు నా తల్లి ఎంతగానో నన్ను ప్రేమిస్తుంది, నా ఇంటిలో వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నారు, అయినప్పటికీ కూడా నా తల్లి మొదటి చూసిన చూపునే చూడట్లేదు, నా తల్లి ఇప్పుడు నన్ను ప్రేమించడం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. మరి ఇటువంటి తల్లులు కూడా ఈ లోకములో ఉంటారు, కానీ భూలోకములో
సంతాన అభివృద్ధి కలగడానికి మెయిన్ పాత్ర ఎవరంటే తల్లి. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబంలోనైనా దేశంలోనైనా సంఘములోనైనా ఎక్కడ చూసినప్పటికీ మెయిన్ పాత్ర ఎవరిదండి? స్త్రీది. స్త్రీ అనేది చాలా మరి గొప్ప వ్యక్తి. ఆ స్త్రీలో ఉన్న లక్షణాలు కూడా స్త్రీకి ఎక్కువ ఓర్పు సహనము ప్రేమ కనికరం ఇవన్నీ ఉంటాయి. ఈ భూలోకములో మరి సంతానం అభివృద్ధి చెందుతుంది అంటే స్త్రీ. మరి కుటుంబాలు మంచిగా కట్టబడుతున్నాయి అంటే స్త్రీ. అలాగే దేశం చక్కగా నడిపించబడుతుంది అంటే కొన్ని కొన్ని విషయాలు స్త్రీలు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మదర్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో MOTHER మదర్ అంటే ఎం అంటే ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ అంటే అద్భుతమైన. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకములో తల్లి ఏంటంటే ఒక అద్భుతమైన వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా బిడ్డలను చక్కగా చూసుకుంటూ చక్కగా పోషించుకుంటూ దేనికి కూడా వెనుకంజ వేయకుండా ప్రాణానికైనా కూడా తెగించి ముందుకు వచ్చేది ఎవరు అంటే తల్లే. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఓ అంటే ఏంటంటే అవుట్ స్టాండింగ్ అంటే ఒక అసాధారణమైన వ్యక్తి. మరి ఒకవేళ తండ్రి కొన్ని కొన్ని విషయాలు కొంచెం దూరముగా ఉండవచ్చు కానీ దేనికైనా కూడా అన్నిటికీ ముందు వచ్చేది ఏంటంటే తల్లి. ఒక అసాధారణమైన రీతిలో తల్లి కుటుంబంలో పాత్రను పోషిస్తూ ఉంటది. అంతేకాదు టీ అంటే ఏంటంటే టెండర్ అంటే కనికరము కలిగినది. హల్లెలూయా. ఒకసారి తండ్రి కోపపడవచ్చు. తండ్రి ఎప్పుడు కొంచెం సీరియస్ గానే ఉంటారు, కొంచెం కోపపడతా ఉంటారు, కానీ తల్లి ఏంటంటే ఎక్కువ కనికరాన్ని చూపిస్తా ఉంటది. తల్లి తండ్రి కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తారు కానీ ఎక్కువగా తల్లిలు ఏం చేస్తారంటే కనికరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత హెచ్ అంటే హానరబుల్ ఘనమైనది. హల్లెలూయా. స్త్రీ ఎవరండి? తల్లి ఎవరంటే చాలా కనురాలు. హల్లెలూయా. ఆమె ఘనమైనది కుటుంబానికి. తల్లి లేకపోతే స్త్రీ ఎంతో కనురాలు. హల్లెలూయా. ఈ అంటే ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ అంటే అది కూడా అసాధారణమైన వ్యక్తి. ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఒక అసాధారణమైన వ్యక్తి ఎవరంటే తల్లి. ఆర్ అంటే ఏంటంటే రిమార్కబుల్ అంటే గుర్తించబడినది. హల్లెలూయా హల్లెలూయా. ఒక కుటుంబంలో ఎక్కువగా గుర్తించేది ఎవరిని అంటే తల్లే. ఒక ఇల్లు మంచిగా అలంకరించబడి మంచిగా ఉన్నది అనుకోండి, ఎవరిని పొగుడతారు? తండ్రిని పొగుడతారా? పిల్లలు పొగుడతారా? ఇంటి యజమానురాలు పొగుడతారు. హల్లెలూయా. ఆ ఇల్లంతా చెత్తగా ఉందనుకోండి, ఎవరు ఎవరు తిడతారు? ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లల్ని తిడతారా? భర్తను తిడతారా? ఆ ఇంటి యజమానురాలనే తిడతారు. హల్లెలూయా. అన్నింటిలోనే కూడా గుర్తించబడినది ఎవరు అంటే తల్లి, స్త్రీ. కాబట్టి మనము ముఖ్యంగా పిల్లలు ఏం చేయాలంటే మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి ఎప్పుడు మనకు దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళ చిన్న లోపల ఏదైనా కనిపిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా వాళ్ళని సరి చేయవచ్చు. మనం సరిగా ఉంటే వాళ్ళని వాక్యానుసారంగా సరి చేయవచ్చు. తల్లిని తల్లిదండ్రులు ఎలా చూడాలంటే మనము వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటకు లోబడి మనము వాళ్ళకి విధేయత చూపితే గనక ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. అలా చూసినట్లయితే మనం ఎంతగానో దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. యెర్మయాకాండము 20:12 చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. ఎఫెసి పత్రిక 6:1-2 చూసినట్లయితే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. లూకా సువార్త 2:39-52 మనం అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధంగా లోబడి ఉన్నాడో అక్కడ రాయబడినది. హల్లెలూయా. ఈ మదర్స్ డే రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏది అనేసి అంటే మనకిచ్చిన తల్లులను మనం ఏ విధముగా గౌరవిస్తున్నాము, మనకిచ్చిన తల్లిని తల్లుల్ని ఏ విధంగా వారి మాటకు లోబడి ఉంటున్నాము, ఏ విధముగా విధేయత చూపుతున్నాము అనేది మనము గ్రహించాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవిస్తారో, తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో, తల్లి
ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు బిడ్డల మీద ఉండాలి. అంతేగాని వీడు చచ్చిపోవును గాక, వీడు మాట వినట్లేదు, వీడు వేదవా, ఇది ఎప్పుడు పోతాదో అనేసి కొంతమంది తల్లిలు ఏం చేస్తారు, బిడ్డల్ని చెడుతా ఉంటారు. కోపంలో అన్న మాటలు ఏమైపోతుంది అంటే శాపముగా మారిపోతాయి. ఎంత కోపం వచ్చినా కూడా బిడ్డలు ఎప్పుడు కూడా మనము శపించకూడదు. బిడ్డలనే కాదు కొంతమంది భర్తలు కూడా ఏం చేస్తారు, కోపం వచ్చినప్పుడు వీడు ఎప్పుడు చచ్చిపోతాడో అంటాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే ఎవడుతారు. కాబట్టి బిడ్డలు ఏం చేయాలంటే తల్లిని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు, కోపపడకూడదు, మరి వారికి ప్రేమగా చెప్పాలి, గద్దించాలి, కానీ శపించకూడదు. బిడ్డలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే తల్లి ఏదన్నా చెప్తే నువ్వు చేస్తలేదే, నేను చేస్తే వచ్చిందా, ఆవిడ చేస్తుందో తెలుసులే, కానీ ఆవిడ చేసే పని మనం చేయకూడదు. మనం ఏం చేయాలంటే మనం మంచిగా ఉంటూ తల్లిని కూడా మంచిగా మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేస్తే సామెతల గ్రంథము 20:20 చూసినట్లయితే తన తండ్రినైనను తల్లినైనను దూషించే వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఒకవేళ తల్లిదండ్రులు మనం గౌరవించకుండా వాళ్ళకి విధేయత చూపకుండా ఉంటే కనుక మన స్థితి ఏమైపోతుందో అనేక చోట్ల రాయబడినది. హల్లెలూయా. తల్లిదండ్రులు గౌరవిస్తే ప్రేమిస్తే వాళ్ళ మాటకి విధేయత చూపే మనకి ఆశీర్వాదము. వాళ్ళ మాట వినకుండా వాళ్ళని ఎదిరిస్తే, వాళ్ళకి లోపడి ఉండకుంటే కనుక మనకి ఏమైపోతుంది అంటే అది శాపం అయిపోతుంది. ఈ మదర్స్ డే రోజున బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకిచ్చిన తల్లి తండ్రులను మనం ఏం చేయాలంటే గౌరవించాలి. మొట్టమొదటిగా ఉదయకాలం వెళ్ళేసి మీకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మంచిగానే ఉంటేనే బిడ్డలు మంచిగా ఉంటారు. హల్లెలూయా. మరి మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎంతో భక్తిగా పెంచారు. మాకు చదువు భక్తి తప్ప ఇక వేరేది ఏమి కూడా తెలీదు. ఆ విధంగా మమ్మల్ని పెంచారు. వాళ్ళ మార్గంలో మేము పోవడం బట్టి ఈ విధంగా భక్తిగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేయగలుగుతున్నాము. హల్లెలూయా. అంతేకాదు ఎప్పుడు కూడా మా కుటుంబంలో ఉన్నది ఏది అంటే కొంతమంది చూడండి భక్తులు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల మాట మేము వినేదేంటి, లేకపోతే తల్లిదండ్రుల మాట మేము వినేదేంటి అనుకుంటారు. కానీ మా కుటుంబంలో ఏది జరిగినా కూడా అందరము చర్చించుకుంటాం. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు ఎందుకు చెప్పడం అని అనుకోరు. మేమందరం కూడా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఏదైనా కూడా ముందుకు వెళ్తాం. అటువంటి సహవాసము తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఎంతగానో సజావుగా సాగుతుంది. హల్లెలూయా. ఒకరు ఒకరు గౌరవించుకోవాలి, ఒకరు ఒకరు తగ్గించుకోవాలి, ఒకరు ఒకరు అర్థము చేసుకోవాలి. ఈ దినాలలో తల్లిదండ్రులని చాలా చులకనగా చూస్తా ఉన్నారు. తల్లిదండ్రుల మాటకి విధేయత చూపట్లేదు చాలా మంది బిడ్డలు. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. కూడా నేను ఒకటే అనుకుంటాను, వాళ్ళు పెద్ద ఏజ్ లో పెద్ద అయిపోయారు కాబట్టి మా తల్లిదండ్రులు ఏమి చేసినా చేయకపోయినా ఆరోగ్యంగా మా కళ్ళ ఎదుట కనిపిస్తే అదే చాలు. ఎందుకంటే ఎలాంటి తల్లిదండ్రులైనను కూడా వాళ్ళ బ్రతికి ఉంటే ఆ విలువ వేరు, వాళ్ళు కోల్పోతే అది వేరు. వాళ్ళకి తెలుసు మనకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో, ఏ సమయంలో ఏది చేయాలో తెలుసు. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకు వాళ్ళని మరుగుపరిచి మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితంలో మరి ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉంటాము. ఈ దినాలలో ఎక్కువ జరిగేది ఏది అనేసి అంటే తల్లిదండ్రులు మాట వినకుండా మరి ఫ్యూచర్ విషయంలో, భవిష్యత్తు విషయంలో కూడా మరి వారికి వారు నిర్ణయాలు తీసుకుని నిన్న కాక మన పరిచయమైన వ్యక్తితో మరి ప్రేమలో పడిపోయి ఎంతో మంది ప్రేమ వివాహాలు చేసుకుని కష్టపడిన వారు చాలా మంది ఉన్నారు. సోదరి ఎంతో హోదల్లో ఉంది, ధనం ఉంది, అందం ఉంది, కానీ తల్లిదండ్రులు మాటకు మంచి సంబంధం తీసుకుంటే ఆ మాటకు విధేయత చూపకుండా ఇప్పుడు ఎన్నో కష్టాలు పడతా ఉంది అంటుంది. ఇవి ఎంత భక్తిగా ఉండి, ఇంత జ్ఞానం కలిగి, ఇంత హోదల్లో ఉండి అసలు ఎందుకు ఇలా చేశారు అంటే ఏమో తెలియదండి, దుష్టుడైన సాతాడు నా మైండ్ని చెరిపేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నాను, అంటే భర్తకు దూరం అయిపోయాను, ఇటు తల్లికి దూరం అయిపోయాను, ఇటు బంధువులకి దూరం అయిపోయాను, ఇటు సొంత అన్నదమ్ములకి కూడా దూరం అయిపోయి ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నవమాసాలు మోసి కనిన తల్లిదండ్రులు ప్రేమను నెట్టివేసి ఎవరో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మన పుట్టినరోజైతే సహోదరి తల్లి ప్రేమ ఆగక ఆమె రాలేదు కానీ ఒకళ్ళ చేత కేక్ పంపించిందంట. నిజంగా తల్లి ప్రేమ చూడండి, దూరముగా
ఆ పరిస్థితిని బట్టి దూరముగా ఉన్నప్పటికీ కూడా బిడ్డను మాత్రం హృదయంలో దాచుకుంది. హల్లెలూయా. ఇంత ప్రేమ కలిగిన మరి ఆ తల్లిదండ్రులు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే గౌరవించాలి. తల్లిదండ్రులు సరైన విధానంలో పిల్లల్ని ట్రీట్ చేయకపోవడం బట్టి పిల్లలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి తప్పుడు అడుగులు వేస్తా ఉన్నారు. ఒకటి, తల్లిదండ్రులు తప్పుగా ఉండకూడదు, బిడ్డలు కూడా తప్పుగా ఉండకూడదు. కాబట్టి ఫ్యూచర్ విషయంలో తల్లిదండ్రులకు సంప్రదించకుండా వివాహానికి ముందు మనం ఏదైనా చేస్తే గనక ఒకటి దేవుని దృష్టిలో అది తప్పు, అది తల్లిదండ్రులు దుఃఖపడుతుంది, మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. అయితే ఒక కుటుంబాన్ని నడిపించే తల్లి, ఒక కుటుంబాన్ని నడిపించే భార్య, ఒక కుటుంబాన్ని నడిపించే స్త్రీ ఏ విధంగా ఉండాలంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే ఆమె ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలని రాయబడినది. ఆమె పెనిమిటి, ఆమె పెనిమిటి, ఆమె ఎందు నమ్మకించును, ఆమె ఎందు నమ్మకించును, అతని లాభప్రాప్తికి, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు, వెలితి కలుగదు. హల్లెలూయా. కుటుంబంలో ఒకరి మీద ఒకరు ఏమై ఉండాలి, నమ్మకం ఉండాలి. భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలి, తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం ఉండాలి, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం ఉండాలి. కొన్ని కుటుంబాల్లో ఈ దినాలు చాలా ఈ విషయంలో మరి తక్కువ అయిపోయింది నమ్మకము. ఈ రోజుల్లో భర్త ఎక్కడికన్నా వెళ్ళిదొస్తే ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఎవరితో తిరిగారని భార్యకు అనుమానం, భార్య ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ తిరిగిందో అని భర్తకు అనుమానం, బిడ్డలు బయటకు వెళ్తే వీళ్ళు ఎక్కడ తిరిగారు ఏంటో అనేది ఈ అనుమానముతో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోతే కొంత కొన్ని కుటుంబాల్లో పాపం భర్త తప్పు చేయకపోయినా భార్య తప్పు చేయకపోయినా కూడా కేవలం అనుమానముతో విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకము కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబము సజావుగా సాగుతుంది. కనుక ముఖ్యముగా భార్య లేకపోతే స్త్రీ తల్లి ఏం చేయాలంటే భర్తను నమ్మాలి, బిడ్డలను నమ్మాలి. అలాగే కుటుంబంలో ఒక్కరొక్క నమ్మకంగా కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే గనక ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. రెండవదిగా కుటుంబాన్ని నడిపించే తల్లికి ఎక్కువగా ఏముండాలంటే సహనము ఉండాలి. రోమ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ కలగవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. మరి ఓర్పు అంటే సహనము. ఒక కుటుంబాన్ని నడిపించాలి అంటే తల్లికి చాలా సహనం ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు చాలా తల్లిలో చాలా సహనాన్ని కలిగి ఉంటారు, కొంతమంది తల్లికి అస్సలు సహనము ఉండదు. ఓర్పు సహనం అనేది మనకి లేకపోతే కనుక మన కుటుంబాలు ఎప్పుడు నిత్యము కూడా ఏంటండి యుద్ధాలే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉండాలా, అక్కడ ఉండదు. బీరువా ఎక్కడ ఉండాలా, అక్కడ ఉండదు. ప్లేట్లు అక్కడ ఉండాలా, అక్కడ ఉండదు. కాబట్టి ఓర్పు కలిగి ఉంటే ఆ కుటుంబంలో ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉంటాయి. తర్వాత మూడవదిగా ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రేమ కలిగి ఉండాలి? పెద్ద కొడుకుని ఒక ప్రేమ ఒకలా చూస్తారు, చిన్న కొడుకుని ఒకలా చూస్తారు, పెద్ద కూతురు ఒకలా చూస్తారు, చిన్న కూతురు. అటువంటి ప్రేమ కాదండి. కుటుంబంలో అందరినీ ఒకే విధంగా ప్రేమించాలి, భర్తను ఒకే విధంగా ప్రేమించాలి, బిడ్డల్ని కూడా అందరినీ ఒకే విధంగా ప్రేమించాలి. కొన్ని కుటుంబాల్లో ప్రేమ అనేది లేకుండా మరి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ముఖ్యంగా కుటుంబం సజావుగా ఉండాలి అనేసి అంటే ప్రేమ అనేది ఉండాలి. ప్రేమలో ఏముండదండి, భయము ఉండదు. ప్రేమ ఏం చేస్తుందంటే దోషాలని కప్పుతుంది. అంతే భర్తకు ఉండాలి, భార్యకు ఉండాలి, బిడ్డలకు కూడా ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏ చిన్నది చేసినా కూడా అది తప్పుగానే కనిపించి దాని ద్వారా గొడవలు పెట్టుకుని ఎన్నో కుటుంబాలు విడిపోతుంది. ఆ ప్రేమను ఎవరు మనకి ఇస్తారంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతా ఉంది. వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉంటాము, ఆయన స్వభావం మనకి వచ్చేస్తుంది. భర్తను మంచిగా ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, అత్తమామలను మంచిగా ప్రేమించాలి. అత్త కోడలు ఇద్దరు భర్త శత్రులు. ఎంత కోడలు మంచిగా నెత్తి మీద పెట్టుకున్నా కూడా ఏం చేస్తారు అత్తలు? కొంతమంది ఇంట్లోనేమో కోడలు ఎంత అత్తగారు ఎంత మంచిగా చూసినా కూడా కోడలు ఏం చేస్తుంది? అత్తగారిని తొక్కేస్తూ ఉంటుంది. ఒక స్త్రీకి చూడండి, ఒక తల్లికి ప్రేమ లేకుండా ఉంటే గనక అత్తగారి మధ్యన గొడవలే, బిడ్డల మధ్యన గొడవలే, తల్లి భర్త వారి మధ్యన గొడవలే. హల్లెలూయా. అదే ప్రేమను కలిగి ఉంటే గనక
దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక సహోదరి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన కొత్తలో అత్తగారు సరిగా చూసేది కాదు, మామగారు సరిగా ఆ మామిగారు సరిగా చూసేవారు కాదు, తోటి వాళ్ళు సరిగా చూసేవారు కాదు, మరి బావమర్దులు సరిగా చూసేవారు కాదు, సరిగా అర్థం చేసుకునేవారు కాదు, ఎవరు కూడా ఆమెను సరిగా చూసేవారు కాదు. ఏదో భర్తను బట్టి ఆ కుటుంబాన్ని అలాగా నడిపించుకుంటా 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 వస్తా ఉంది. కొద్ది కాలానికి ఎంత మంది సరిగా చూసినా చూడకపోయినా కూడా ఈమె పని ఈమె చేసుకుంటూ ఆమె వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టింది. ఏం చేసిందండి, వాళ్ళు ద్వేషించినా సరిగా చూడకపోయినా ఈవిడి మాత్రం వాళ్ళకి ప్రేమించడం. కొద్ది దినాలకు ఎలా మారిపోయారంటే, ఈవిడ ఆ కుటుంబంలో లేకుండా ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఎప్పుడొస్తా అని అడిగే స్థితికి వచ్చింది. ఏంటంటే ప్రేమను పంచిపెట్టింది. హల్లెలూయా. వాళ్ళు ద్వేషాన్ని ద్వేషిస్తున్నారని చెప్పి ఈవిడ ద్వేషాన్ని పంచిపెడితే కనుక ఆ కుటుంబంలో ఎప్పటికీ నరకమే. కానీ వాళ్ళు ద్వేషించిన ప్రేమని పంచిపెట్టింది కాబట్టి ప్రేమ అనే ఫలాన్ని ఆమె కోసుకుంటా ఉంది. హల్లెలూయా. తర్వాత నాలుగోదిగా తల్లి కలిగిన లక్షణాలు ఏంటంటే, క్షమించే గుణము ఉండాలి. బిడ్డలు ఏమి చేసినా కూడా క్షమించి సరిచేరు. కొంతమంది బిడ్డలు ఏమైనా చేసినప్పుడు వాళ్ళని క్షమించకుండా మాటి మాటికి అదే అనడం బట్టి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ నీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే జ్ఞానము కలిగి గద్దించాలి, క్షమించాలి, సరైన మార్గంలో పెట్టాలి. కానీ మొత్తానికి ఈ లోకంలో లేకుండా చచ్చిపోయేలా చేసే విధానంలో చేయకూడదు. హల్లెలూయా. కొంతమంది తల్లులు కొట్టరు కానీ కొట్టినంత మాట ఏమంటారండి, అంటాం కదా మనం, ఆవిడ కొట్టదు కానీ కొట్టినంత మాట అన్నది. హల్లెలూయా. చాలా మంది తల్లులకి బిడ్డలతో మాట్లాడే విధానము తెలీదు. ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే సూటిపోటి మాటలతో అది ఇది ఇది అని చెప్పేసి, ఎంత పని చేసినా నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అలా చెప్పి బాధిస్తూ ఉంటారు. కానీ తల్లులకి ఏం కావాలంటే క్షమాగుణము కావాలి. అదేవిధంగా బిడ్డలు కూడా క్షమాగుణం కలిగినప్పుడే ఆ కుటుంబం ఎంతో సజావుగా సాగుతుంది. తర్వాత తల్లి యొక్క లక్షణం ఏదంటే, మంది బిడ్డలు తల్లి దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలి అంటే అమ్మో ఈవిడికి చెప్తే నా పని ఇంకా అంతే అనుకుంటారు. కొంతమంది తల్లిలు ఎలా ఉంటారంటే ఏది జరిగినా కూడా తల్లికి చెప్పకుండా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన సరైన అండర్స్టాండింగ్ ఉంది. తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి అనేసి అంటే అమ్మో చెప్పితే నా తల్లి ఏం చేసేస్తుంది అన్నట్టు తల్లులు ఉండకూడదు. అలా ఉంటే కనుక ప్రతీదీ చెప్పకుండా వాళ్ళని మీకు మరుగు చేసి అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ తల్లి బిడ్డలు కూడా ఒక స్నేహ భావాన్ని కలిగి ఉంటే మీరు వాళ్ళు ఏం చేస్తారంటే ఏది తాగకుండా అన్ని చెబుతారు, వాళ్ళు సరైన మార్గంలో మీరు పెంచగలరు. అటువంటి స్నేహ భావాన్ని స్నేహ బంధాన్ని తల్లిదండ్రులు ఇద్దరు తల్లి బిడ్డలు కలిగి ఉంటే కనుక ఆ కుటుంబంలో ఎంతో ఆనందకరముగా సంతోషకరముగా ఉంటుంది. తర్వాత కుటుంబాన్ని నడిపించుకోవాలంటే మెయిన్ ఏం కావాలండి, జ్ఞానము కావాలి, తెలివి కావాలి. జ్ఞానురాలు ఇల్లు ఏం చేస్తుందండి, కట్టుకుంటది. మూడు రాళ్ళు హల్లెలూయా. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఎవరైనా ఇంటికి వస్తే కనుక ఆ పిల్లల గురించి అన్ని కూడా ఇప్పుడు 10 లక్షణాల్లో 9 మంచిగా ఉండి 1 లక్షణం చెడ్డగా ఉందనుకోండి, ఈ 9 వదిలేస్తారు. ఒకటి ఏం చెప్తారు, ఏం చెప్తారు, మా పిల్లే ఇలాగా, మా పిల్లోడే ఇలాగా, అలా చెప్పుకుంటే ఏంటి. హల్లెలూయా. ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో ఉన్న విషయాలన్నీ మంచి విషయాలు చెప్పరండి. ఇప్పుడు భర్త ఎన్నో ఎంతగానో ప్రేమిస్తాడో ఎంతో తెస్తాడో పోషిస్తాడో సంరక్షిస్తాడు అవన్నీ మానేసి భర్తలో ఏదో ఒక చెడ్డ లక్షణం ఉందనుకోండి, ఎవరైనా ఇంటికి వస్తే ఏం చెప్తారు, ఏం చెప్తారు, అబ్బా పెళ్ళయిన దగ్గర నుంచి నాకు ఇదే ఇంటితో పడలేకపోతానని ఆ చెడ్డ లక్షణం ఏదో చెప్తారు. ఇలా ఇంటి గుట్ట అంతా బయటకు చెప్పుకుని నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్ఞానురాళ్ళు తప్పులన్నీ కూడా కప్పిపెట్టుకుని వాళ్ళ భర్తలు ఎన్ని చెడ్డ లక్షణాలు ఉన్నా మంచిగా బయటికి చెప్పుకుంటుంది. నీకేమైనా ఉంటే బాధకలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దైవజనులు చెప్పుకో. అంతేగాని ఊళ్ళో ఉన్న ఆ ముసలమ్మకి ఈ ముసలమ్మకి లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళి నువ్వు అది చెప్తే నీవు కుటుంబం అంతా కంపైపోతుంది, కానీ అది ఇంపుగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి తల్లికి కావాల్సింది ఏంటంటే జ్ఞానము కావాలి. తర్వాత తల్లికి కావాల్సింది ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఉదయకాలమే లేచి మరి ప్రార్థన చేసుకోకుండా
చదవరు. హల్లెలూయా. నువ్వే వాళ్ళు ఎదుర్కొన్న టీవీ పెట్టుకుని సినిమా చూస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అవే చూస్తారు. నువ్వేం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. హల్లెలూయా. కాబట్టి స్త్రీ ముఖ్యంగా చంటి బిడ్డలు పుట్టినప్పటి నుంచి కూడా చక్కగా ప్రార్థనలో పెంచడం, చక్కగా వాక్యాలు చెప్పడం, హల్లెలూయా, చక్కగా మందిరానికి పంపించడం, చక్కగా భయభక్తుల్లో పెంచడము ఎవరి పాత్ర అండి? స్త్రీ పాత్ర. సామెతల గ్రంథం మనం అన్ని చూసినట్లయితే తల్లి ఉపదేశము, తల్లి ఉపదేశము, తల్లి ఇలా చేయాలి అలా చేయాలని అనేకమైన ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో పెంచుతూ వాక్యాన్ని వాళ్ళకి ఏం చేయాలండి? నూరు పోయాలి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, మీ నానే చూసావా ఇలా చేస్తాడా అండి, మీ నానే అలాగా ఇలాగంటే వీళ్ళకి ఏమైపోతుంది? నాన్న మీద ప్రేమ చచ్చిపోతుంది. బిడ్డల మీద ప్రేమ ఇవి సంపాదించేసుకోవాలి, ఆ నాన్న ప్రేమించుకోకూడదని, నాన్న మీద లేనిపోని అన్ని కూడా చెప్తుంది. కానీ కొంతమంది తల్లిలు ఏం చేస్తారంటే, నాన్న ఎటువంటి వాడైనా బిడ్డలు ఏదైనా చేస్తే, ఏ మీ నాన్న ఎలాంటి వాడైనా కూడా ఆయన తండ్రి, నువ్వు గౌరవించాలి, కానీ ఆయన అలా అనకూడదు ఇలా అనకూడదని కరెక్ట్ వేలో పెంచుతారు కొంతమంది తల్లిలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే భక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా స్త్రీ ఉదయకాలం లేచి కుటుంబంలో ఉన్న భర్త కొరకు, బిడ్డల కొరకు, అందరి గురించి కూడా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళని లేపి, మా అమ్మగారు ఈ విషయంలో మాత్రం చెప్పుకోవాలి, అమ్మగారు మాత్రం అస్సలే ఊరుకునేవారు కాదు, లేపండి లేపండి లేపండి, ఉదయం ఫ్యామిలీ ప్రేయర్లో, రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో అలాగ కూర్చోబెట్టేసేవారు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పాను, మగం కడుకున్న తర్వాత ప్రార్థన చేయకుండా. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా తల్లి? ఎవరన్నా ఉన్నారా? లేపి లేపి మొక్కం కడుక్కోమని మొక్కం కడుకున్న వెంట తెచ్చి నోట్లు పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు, బెడ్ కాఫీలు ఇచ్చి బెడ్ వేసి లేపిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కం కడుకున్న వెంటనే ప్రార్థన చేసుకున్న తర్వాత కానీ ఏమి పెట్టేవారు కాదు. హల్లెలూయా. ఆ విధంగా బిడ్డలు ఏం చేయాలంటే మీరు పెంచగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ నమ్మకం కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి, క్షమించే గుణాన్ని కలిగి, మరి బిడ్డల మాట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మాట బిడ్డలు విని ఆ కుటుంబాన్ని మరి జ్ఞానము కలిగి, భక్తి కలిగి నడిపించుకుంటే ఆ కుటుంబము ఎంతో ఆనందముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానము ఉంటే పరలోకం ఇక్కడే ఒక పరలోకంలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అది లేకపోతే నరకం ఎక్కడో చూడక్కర్లేదు. చచ్చిపోయిన తర్వాత నరకం చూడక్కర్లేదు. నరకం అంతా ఎక్కడ ఉంటది? మన ఇంట్లోనే ఉంటది. బిడ్డల ముందు తల్లిదండ్రి, తండ్రిని కించపడకూడదు, కించపరచకూడదు, భార్యను కించపరచకూడదు. నలుగురులో ఉన్నప్పుడు భర్త ఏదైనా చేస్తే నలుగురు ముందు నీ భర్తను మీరేం చేయకూడదు, అవమానపరచకూడదు. అలాగే బిడ్డలు కూడా నా తల్లి ఇలాగా, నా తల్లి ఇంత, తండ్రి ఇలాగానే నలుగురు చెప్పి మీరు అవమానపరచకూడదు. ఏదైనా ఉంటే ప్రార్థన చేయాలి, వారికి చెప్పే అవకాశం ఉంటే వాక్యం ద్వారా చెప్పి వాళ్ళని సరి చేయాలి, కానీ వాళ్ళని నలుగురు ముందు అవమానపరచకూడదు. హల్లెలూయా. ఈ విధంగా చేసినట్లయితే ప్రతి కుటుంబము ఒక పరలోకంలో ఉంటది. ఏ కుటుంబము కూడా విడిపోదు, సమాధానము కలిగి ఉంటారు. మనమందరూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి కుటుంబంతో సహా దేవుని యొక్క రాజ్యంలోనికి ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా.